हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल सिंधु इनोवेशंस। इप्पुडु ई रेनी ईवनिंग्स लो मन की स्पेशल स्नैक रेसीपी कैबेज मंचूरियन एला चेयालो चूपिस्तानु। वेज मंचूरियन कूडा अंटारु दीन्नी। सो इप्पुडैते इंदुलोकी ओक मिक्सिंग बाउल तीसुकोनी 4 कप्स बागा सन्नगा तुनिमि पेट्टुकुन्न 4 कप्स कैबेज तीसुकुन्नानु। సాల్ట్ మీకు రుచికి సరిపడా వేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోయింది 4 కప్స్కి। సో ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఉప్పు వేసుకున్నప్పుడు చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అవ్వకూడదు। ఇప్పుడైతే 1 స్పూన్ కారం, అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్। ఇప్పుడు నేను 1 కప్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను, కానీ మొత్తం ఒక్కసారి యాడ్ చేయట్లేదు, 1/2 కప్ ఒక్కసారి యాడ్ చేసి పక్కకు పెట్టుకున్నాను। మళ్ళీ మైదా పిండి, ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏమో 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను। ఎప్పుడైనా సరే ఫ్లోర్స్ యాడ్ చేసుకున్నప్పుడు పిండి ఏదైనా సరే జల్లించుకొని యాడ్ చేసుకోవాలి, దట్ ఇస్ అ గుడ్ థింగ్। ఇలాగా కలుపుతూ ఉండగా మనకి క్యాబేజ్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది, సో ఆ వాటర్ కంటెంట్ మ్యాక్స్ సరిపోతుంది, ఐ మీన్ బాల్స్ చేసుకోవడానికి। ఆ టెక్స్చర్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, నాకు కొంచెం మరీ అంత వాటర్ కంటెంట్ సరిపోనట్టు అనిపించి అప్పుడు ఒక జస్ట్ 3 స్పూన్స్ మాత్రమే నేను యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఒకసారి నాకు టెక్స్చర్ చెక్ చేస్తే నాకు కొంచెం పీసెస్ ఎక్కువ అనిపించి కొంచెం ఫ్లవర్ యాడ్ చేసుకుందామని చెప్పేసి ఇందాక మిగిల్చి పెట్టుకున్న కార్న్ ఫ్లవర్ ఉంది కదా, 1 కప్లో 1/2 కప్ మాత్రమే యూజ్ చేశాను, మిగతా 1/4 కప్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను। 1 కప్ ఫుల్గా పట్టలేదు, అంటే ఇప్పుడు 4 కప్స్కి 3/4 కప్ మాత్రమే పట్టింది కార్న్ ఫ్లవర్। సో ఇలా 3/4 కప్ కార్న్ ఫ్లోర్ పట్టింది మొత్తానికి। సో ఇలా మొత్తం అన్నీ చేసేసుకున్నాక బాల్స్ రౌండ్ బాల్స్ చేసుకుందాం, మనకి మంచూరియన్ బాల్స్ ఏ సైజులో ఉంటుందో తెలుసు కదా, ఆ సైజులో ఇలా బాల్స్ చేసి మొత్తం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం। ఇలా మొత్తం ప్లేట్లో చేసి పెట్టుకున్నాక ఇలా బాల్స్ చేసుకునే లోపల ఆయిల్ పాన్ మీద పెట్టేసుకొని బాగా కాగనివ్వాలి। ఈ లోపల బాల్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక ఆ వేడి ఆయిల్లో హాట్ ఆయిల్లో ఇవి డ్రాప్ చేసేసుకొని ఫస్ట్ అయితే అసలు డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే ఫస్ట్ డిస్టర్బ్ చేస్తే మొత్తం అంతా స్మాష్ అయిపోతుంది అన్నమాట, ఐ మీన్ విడిపోతుంది। సో అలా విడిపోకుండా ఉండాలంటే మీరు వేసాక ఒక 1 మినిట్ పాటు దాన్ని అసలు డిస్టర్బ్ చేయకుండా ఒకసారి ఫ్రై అయ్యాక దాన్ని కదపాలన్నమాట, అలాగా ఈవెన్గా గోల్డెన్ బ్రౌన్లో కుక్ అవ్వాలి। ఇలా నాకు 2 బ్యాచెస్లో మొత్తం అన్ని బాల్స్ ఫ్రై అయిపోయాయి, ఇవి ఈ బాల్స్ ఫ్రై అయ్యే లోపల మనకి కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ తీసుకొని అందులోకి వాటర్ మిక్స్ చేసి ఇలాగా పక్కకు పెట్టుకోవాలన్నమాట। డ్రైగా ఉండాలంటే 3 స్పూన్స్ సరిపోతుంది, ఇంకొంచెం లూజ్గా ఉండాలంటే 4 స్పూన్స్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి। మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోయి, సో ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ కాగాక అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు, ఈ వెల్లుల్లిపాయ ముక్కలు చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తాయి, సో ఇది చాలా మెయిన్, అలాగే 4 to 5 గ్రీన్ చిల్లీస్ తీసుకొని అవి చిన్న చిన్న ముక్కలు స్లైస్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఆనియన్ స్లైసెస్, క్యాప్సికమ్ స్లైసెస్ యాడ్ చేసేసాను, హైలో ఫ్రై చేసుకోండి, ఫ్లేమ్ ఎప్పుడు హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది। 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి, రెడ్ చిల్లీ సాస్ 2 స్పూన్స్, సోయా సాస్ 3 స్పూన్స్, ఫ్లేవర్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి, ఎక్కువ డామినేట్ అవ్వకుండా చూసుకోండి। ఇప్పుడు వెనిగర్ వచ్చేసి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను, వెనిగర్ లేకపోతే మీరు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు 2 స్పూన్స్। ఇలా ఒక 1 మినిట్ కుక్ అవ్వాలి, ఇప్పుడు కెచప్ ఒక 3 స్పూన్స్ కెచప్ యాడ్ చేసుకోండి, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్, ఎక్కువ స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా। సో ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ ఫ్లోర్ మిక్స్, అది యాడ్ చేసుకుంటున్నాను,
మీకు డ్రైగా ఉండాలంటే హాఫ్ కప్ కార్న్ ఫ్లోర్ విత్ వాటర్ మిక్స్ యాడ్ చేసుకోండి. లేదు గ్రేవీ ఎక్కువ ఉండాలి అంటే 1 కప్ కార్న్ ఫ్లోర్ విత్ వాటర్ మిక్స్ యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 కప్ యాడ్ చేసుకున్నాను. కొంచెం గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి మంచూరియన్ బాల్స్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్నాక హైలో పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఇలా అయితే మనకి ఇంట్లోనే చక్కగా వెజ్ మంచూరియన్ రెడీ చేసేసుకుని, సో వేడివేడిగా వెజ్ మంచూరియా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, బయట తిన్నట్టే ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే చీకటి పడిపోవడం వల్ల కొంచెం బ్యాడ్ ఫుటేజ్ ఆఫ్ కెమెరా వచ్చింది, సారీ ఫర్ దట్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ ఫాలో ఆల్ మై వీడియోస్. హ్యావ్ అ నైస్ టేస్టీ రెసిపీస్. థ్యాంక్ యూ.